గర్భవతులుగా ఉన్నప్పుడే పుట్టే బిడ్డ తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి న్యూట్రిషన్ కిట్ కూడా ప్రారంభం చేసినారు అది కూడా చాలా సంతోషకరమైన విషయం వైద్య ఆరోగ్య రంగంలో మీ అందరికీ తెలుసు హైదరాబాద్ కోతే ఓన్లీ ఉస్మానియా గాంధీ తప్ప ఇంకోటి లేకుండే తప్ప నీలోఫర్ దవాఖాన తప్ప ఇంకోటి లేకుండే అద్భుతమైనటువంటి ఐదు దవాఖానాలు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తా ఉన్నాయి ప్రభుత్వ రంగంలోనే పదిహేడు వేల బెడ్స్ ఉంటే యాభై వేల బెడ్స్ కోతా ఉన్నాం అదేవిధంగా ప్రతి బెడ్ కూడా ఆక్సిజన్ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం ఇక్కడనే మన ఇస్నాపూర్లో ఐదు వందల యాభై టన్నుల ఆక్సిజన్ పెట్టేటువంటి యూనిట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం నేను ఎమర్జెన్సీ ఉంటే మనం ఎవరినో కేంద్ర ప్రభుత్వానో ఇంకోనో అడుకోకుండా మన ఆక్సిజన్ మనమే తీసుకునే విధంగా కూడా పెట్టుకున్నాం కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రజలను కాపాడాలని ముందుకు పోతూ ఉన్నాం కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్ళీ ముందు కొనసాగాలంటే నిన్న మొన్న ఇరవై రోజుల నుంచి ఏ విధంగా మీరు కార్యక్రమాలు చేసినారో అట్లాగే రేపు రాబోయే రోజులలో కూడా ప్రభుత్వాన్ని దీవించినట్టయితే మైపాలిని మరొకసారి దీవించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మనం చేసుకుంటాం మీకు కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకు పోదాం ఈ రాష్ట్రం ఇంత తొందరలో ఇంత తొందరలో ఇంత బాగాని ఎవరు కూడా ఊహించలేదు మన శత్రువులు తెలంగాణ ఏర్పడకూడదు అని మాట్లాడినటువంటి పెద్దలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పినారు గతంలో ఆంధ్రలో ఎకరం అమ్మి తెలంగాణలో ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కొనుక్కుందాము కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రలో యాభై ఎకరాలు కొనుక్కుంటున్నని చంద్రబాబు నాయుడు గారే చెప్పింది అంటే విషయం తారుమారైంది మంచి నాయకత్వం ఉంటే మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణ భూముల తరగట్ల వరణ మీకు తెలుసు తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు మన సంగారెడ్డి జిల్లా వాళ్ళను రంగారెడ్డి జిల్లా వాళ్ళను సమైక్య శక్తులు చాలా కన్ఫ్యూజ్ చేసినాయి తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని కానీ ఇలా పటం చెరువులో ఎకరం ధర ఎంత ఆ రోజు ఎంత ఉండే ముప్పై కోట్లు మైపా చెప్తా ఉన్నాడు ముప్పై కోట్ల రూపాయలను చెప్తా ఉన్నారు మరి ముప్పై కోట్లతో నిజంగానే చంద్రబాబు నాయుడు అంటే వంద ఎకరాలు ఒక్కొచ్చా ఆంధ్రలో పోయి ఆ పరిస్థితి వచ్చింది ఇంకా కూడా నేను కలలు ఉన్న బంగారు తెలంగాణ గ్యారంటీ అయితీరుతుంది మనకు నిజాయితీంది కాబట్టి చిత్తశుద్ధి మనం ముందుకు పోతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఏమవుతుందనే భయంకరమైన పరిస్థితి రైతుల యొక్క విషయంలో అగమ్య గోచరం లెక్కల్లో చూపకుండా మోసం చేయడం ఇవన్నిటికి ఇవ్వాలంటే దగ్గర దగ్గర రెండు వందల పది కోట్ల రూపాయలు ఇవ్వాలి తప్పుడు లెక్కలు చూపించడంలో ఇతను సిద్ధహస్తుడు ఆరు వందల డెబ్భై రెండు చూపించి నలభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులిచ్చి చేతులు దులుపుకునే పరిస్థితికి వచ్చాడు చాలా బాధేస్తుంది నేను అడుగుతున్న తొంభై మూడు శాతం రైతాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులపాలైపోయారు ఆ ఏడు మంది ఎవరన్నా పిల్లలు ఎక్కడన్నా పోయి ఉద్యోగాలు చేస్తూ డబ్బులు పంపించిన వాళ్ళు తప్ప అక్కడ వందరు అప్పులు పాలైపోయారు సగటున రైతుకు అప్పు చూస్తే రెండు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలు దేశంలో చూస్తే డెబ్భై నాలుగు వేలు దేశానికి దీనికి చూస్తే ఫోర్ టైమ్స్ కంటే ఎక్కువ ఏ విధంగా రైతు మనుగడ సాధిస్తాడని నేను అడుగుతున్నా ఈ అప్పుకు కారణం మీరవునా కాదా అని అడుగుతున్నా మీరేం పెట్టారని అడుగుతున్నా దీనికి అంతటి కారణాలు చూస్తే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉన్నాయి కనీసం ఒక ఎకరా మేద్దాం అప్పనగట్టుకుందాం అనుకుంటే దానికి రేటు కూడా లేదు విలువ పడిపోయింది అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతంలో భూములకు విలువ ఉంటుంది ఇరిగేషన్ వస్తే ఆ ప్రాంతంలో ఆ భూమికి విలువ పెరుగుతుంది ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినా ఒక రోడ్డు వచ్చినా ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంతంలో ఒక నమ్మకం ఒక ఆశ దానికి భూమికి విలువ పెరిగే పరిస్థితి వస్తుంది ఇటీవల కేసీఆర్ రిమార్క్స్ మనం విన్నాం ఒకప్పుడు ఇక్కడుండే రైతాంగం ఒక ఎకరా అమ్మి హైదరాబాద్లో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కొనేవారు ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎకరా అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు ఎవరు కారణం దీనికి ఈ ప్రభుత్వం కారణం అవునా కాదా నేను అడుగు నిలదీస్తున్నా నీ యొక్క రైతు వ్యతిరేక విధానాలు రాష్ట్ర వ్యతిరేక విధానాలు నీ మీ యొక్క అధికారం కోసం వ్యామోహం దోపిడీ మీద మమకారం రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితి వచ్చింది అందుకే మనం ఒకసారి చూస్తే ధాన్యం రైతు ఏంటి పరిస్థితి గిట్టుబాటు ధర పదైదు వందల ముప్పై రూపాయలు ఇవ్వాలి కనీసం వెయ్యి రూపాయలు ఇచ్చారా మీరు ఆర్బీకే అన్నారు అది భరోసా కాదు అది దోపిడీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది చాలా దారుణంగా వ్యవస్థల్ని పూర్తిగా రివర్స్ గేలు నడిపించాడు వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు వ్యవస్థలను కూడా చంపేశాడు చంపేసిన పరిస పరి చూస్తే ఈరోజు రైతాంగం వరి పండించే రైతాంగం కథ మనం చూస్తున్నాం కరోనా సమయంలో వ్యవసాయం చేసి అందరూ హాలిడే తీసుకున్నారు బయట రాని సమయంలో ఒక్క రైతే వచ్చి పంట పండించాడు దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి వచ్చాడు అలాంటి రైతు యొక్క పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే పండించిన పంట అమ్ముకోవడానికి నానా కష్టాలు పంట పండించడానికి విపరీతమైన కష్టాలు మిల్లర్లకు వాటి దగ్గరికి వెళ్తే వాళ్ళ కమిషన్లు వాళ్ళేసే కోతలు పడిగాపులు గోని సంచల ఇవ్వరు ఇచ్చే గోని రంధ్రాలు ఉంటాయి అక్కడి నుంచి ఫిల్ అప్ చేసి తీసుకపోతే సగం దారిపాలు మట్టిపాలైపోయే పరిస్థితి వస్తూ ఉంది ఏంటి అరాచకం ఏంటి దౌర్భాగ్యం మొన్న వరదలు వచ్చాయి ఈస్ట్ గోదావరిలో దెబ్బతిన్నారు కొన్నారా మీరు కొనలేదు కడాన మంత్రి సివిల్ సప్లైస్ మంత్రి మాట్లాడతాడు వెరీ పాపులా అంటాడు రైతుని వాళ్ళు ఏమి అడిగారు మిమ్మల్ని మేము పండించిన పంట మీరు కొనండి అంటే మీరు కొనకుండా చేసి కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఒక పొలంలోకి దిగాడా ఒక రైతును పరామర్శించాడా మీరు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా మీకు ఈ సంక్షోభానికి కారణం మీరు అవునా కాదా యూ ఆన్సర్ దిస్ మీకు పరిపాలించి అర్హుతుందని అడుగుతున్నాను